హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నితీష్ ఈరోజు మీ ముందు ఉన్నది ఎస్కార్ట్స్ వారి పవర్ ట్రాక్ యూరో ఫార్టీ టూ ప్లస్ ఇది రీసెంట్గా లాంచ్ అయిన ట్రాక్టరు అండ్ ఇది ఫార్టీ ఫోర్ హెచ్పి క్యాటగిరీ బండి ఈ ట్రాక్టర్లో ఉన్న యూరో ఫార్టీ టూ ప్లస్కి మీనింగ్ ఏంటి అంటే యూరో ఏంటి అంటే ఈ ట్రాక్టర్ని యూరోపియన్ స్టైల్లో డిజైన్ చేశారు అందుకని యూరో అని పేరు పెట్టారు ఇంకా ఫార్టీ ప్లస్ ఏంటి అంటే అది హార్స్ పవర్ ఫార్టీ ఫోర్ హెచ్పి క్యాటగిరీ బండి ఇది నెక్స్ట్ ఈ ట్రాక్టర్ని రివ్యూ చేసే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మొదటిగా ఈ ట్రాక్టర్ ఫ్రంట్ వ్యూకి వస్తే ఈ ట్రాక్టర్లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్ బంపర్ ఉంది మరియు ఈ ట్రాక్టర్లో ఉన్న లైటింగ్ సిస్టమ్కి వస్తే ఈ ట్రాక్టర్లో స్టాండర్డ్ హెడ్లైట్స్ ఉన్నాయి మరియు యాక్జిలరీ ల్యాంప్స్ ఉన్నాయి మన భారతదేశంలో ఆక్జిలరీ ల్యాంప్స్ని ప్రొవైడ్ చేస్తున్న ఏకైక ట్రాక్టర్ కంపెనీ అది ఎస్కార్ట్స్ అండి నెక్స్ట్ ఇది సూపర్ మ్యాక్స్ వేరియంట్ అండి యూరో ఫార్టీ టూ ప్లస్లో మీరు గమనించినట్లయితే అది ఆయిల్ బాత్ ఎయిర్ ఫిల్టర్ యొక్క ప్రీ క్లీనర్ మరియు ఈ ట్రాక్టర్లో ఉన్న బానెట్ టైప్ వచ్చి సింగిల్ పీస్ షీట్ మెటల్ బానెట్ మరియు మీరు ఆ బానెట్ను చాలా సులభంగా తెరవచ్చు మోయొచ్చు మరియు ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్రంట్ గ్రిల్ చాలా స్టైలిష్గా ఉంది నెక్స్ట్ ఈ ట్రాక్టర్ యొక్క ఇంజిన్ టెక్నికల్ డీటెయిల్స్కి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజన్ టైప్ వచ్చి ఇన్లైన్ వర్టికల్ ఫోర్ స్ట్రోక్ త్రీ సిలిండర్ డీజిల్ ఇంజిన్ నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్యూయల్ ఇంజక్షన్ టైప్ వచ్చి డైరెక్ట్ ఇంజక్షన్ అండి అంటే డిఐ ఈ ట్రాక్టర్ అనే కాదు ఇండియాలో ఉన్న ప్రతి ట్రాక్టర్కి మరియు డీజిల్ ఇంజిన్కి డిఐ అంటే డైరెక్ట్ ఇంజక్షనే ఉంటుంది నలభై నాలుగు హెచ్పి గల ఇంజన్ ఇది మరియు ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజన్ సిసి వచ్చి రెండు వేల నాలుగు వందల తొంభై సిసి మూడు సిలిండర్లు గల ఇంజిన్ అది ఈ ట్రాక్టర్లో ఉన్న కూలింగ్ సిస్టమ్కి వస్తే ఈ ట్రాక్టర్లో ఇన్డైరెక్ట్ కూలింగ్ సిస్టమ్ ఉంది అంటే లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అండి ఇంకా ఈ ట్రాక్టర్లో బ్యాటరీని ఫ్రంట్లో పెట్టారు ఇంకా ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజన్ రేటెడ్ స్పీడ్ వచ్చి రెండు వేల రెండు వందల ఆర్పిఎం ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజన్ లూబ్రికేషన్ వచ్చి స్ప్లాష్ టైప్ అండి మరియు ప్రతి ట్రాక్టర్లో హైడ్రాలిక్ ఫిల్టర్ వాటర్ సపరేటర్ డీజిల్ ఫిల్టర్స్ ఆయిల్ ఫిల్టర్ ఉంటుంది నెక్స్ట్ ఈ ట్రాక్టర్ వారంటీ విషయానికి వస్తే ఈ ట్రాక్టర్కి రెండు వేల గంటలు లేక రెండు సంవత్సరాల వరకు వారంటీ ఉంది ఈ ట్రాక్టర్లో ఉన్న ఇంజన్ వచ్చి ఏవియల్ ఇంజిన్ అండి మరియు ఆ ఇంజన్లో ఒక టెక్నాలజీ ఉంది అది అడ్వాన్స్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ ఈ టెక్నాలజీ వల్ల కలిగే లాభాలు ఏంటి అంటే ఈ ట్రాక్టర్ పికప్ పెరుగుతుంది ఫ్యూయల్ సేవ్ అవుతుంది మరియు టైం కూడా సేవ్ అవుతుంది నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న సిగ్నల్ ఇండికేటర్స్ అన్ని బల్బ్స్ అండి నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీకి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి యాభై లీటర్లు నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న స్టీరింగ్ టైప్ వచ్చి హైడ్రాలిక్ పవర్ స్టీరింగ్ అండి మరియు మెకానికల్ స్టీరింగ్ వచ్చి ఆప్షనల్ ఆర్డినరీ స్టీరింగ్ అది నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న డాష్ బోర్డ్కి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న డాష్ బోర్డ్కి ఇంజిన్ ట్యాకోమీటర్ ఫ్యూయల్ లెవెల్ ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ లైట్ ఇంజిన్ కూల్ లెవెల్ మరియు వర్కింగ్ అవర్స్ ఉన్నాయి వర్కింగ్ అవర్స్ మాత్రమే డిజిటల్గా చూసుకోవచ్చు నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న ట్రాన్స్మిషన్ సిస్టమ్కి వస్తే ఫస్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న క్లచ్ టైప్ వచ్చి డ్యూల్ క్లచ్ అండి మరియు సింగిల్ క్లచ్ ఆప్షనల్ నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఎనిమిది ఫార్వర్డ్ గేర్లు మరియు రెండు రివర్స్ గేర్లు ఉన్నాయి ఇంకా గేర్ షిఫ్టింగ్ వచ్చి సైడ్ ఇచ్చారు మరియు ఈ ట్రాక్టర్లో ఉన్న గేర్ బాక్స్ టైప్ వచ్చి కాన్స్టాంట్ మెష్ గేర్ బాక్స్ ఇంకా ఈ ట్రాక్టర్లో ఉన్న బ్రేక్స్కి వస్తే ఈ ట్రాక్టర్లో మల్టీప్లేట్ ఆయిల్ ఇమర్షు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి ఇంకా ఈ ట్రాక్టర్లో ఉన్న డ్రైవర్ సీట్ వచ్చి అడ్జస్టబుల్ సీట్ అండి ఈ ట్రాక్టర్ ఫార్వర్డ్ స్పీడ్ వచ్చి గంటకి ఇరవై తొమ్మిది పాయింట్ మూడు కిలోమీటర్లు మరియు రివర్స్ స్పీడ్ వచ్చి గంటకి పది పాయింట్ ఎనిమిది కిలోమీటర్లు నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీకి వస్తే ఈ ట్రాక్టర్లో పదహారు వందల కేజీల హైడ్రాలిక్ లిఫ్టింగ్ కెపాసిటీ ఉంది మరియు హైడ్రాలిక్స్ వచ్చి ఇండియాస్ నెంబర్ వన్ వన్ హైడ్రాలిక్స్ నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న పీటీఓకి వస్తే ఈ ట్రాక్టర్లో ఉన్న పీటీఓ సాఫ్ట్ వచ్చి సిక్స్ ప్రైమ్ పీటీఓ షాఫ్ట్ మరియు పీటీఓ ఆర్పిఎం వచ్చి ఫైవ్ ఫార్టీ ఆర్పిఎం నెక్స్ట్ ఈ ట్రాక్టర్లో ఉన్న వీల్ డ్రైవ్ వచ్చి టూ వీల్ డ్రైవ్ మరియు యాక్సిల్ కాన్ఫిగరేషన్ వచ్చి ఫోర్ బై టూ అంటే బండికి నాలుగు సైడ్స్ వీల్స్ ఉంటాయి ఓన్లీ టూ సైడ్స్ వీల్స్కి మాత్రమే పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది మరియు ఈ ట్రాక్టర్లో ఉన్న ముందు టైర్ల సైజు వచ్చి ఆరు బై పదహారు మరియు వెనుకలో ఉన్న టైర్ల సైజు వచ్చి పదమూడు పాయింట్ ఆరు బై ఇరవై ఎనిమిది ఈ ట్రాక్టర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చి నలభై సెంటీమీటర్లు పూర్తి బరువు వచ్చి పంతొమ్మిది వందల డెబ్బై కేజీలు మరియు ఓవరాల్ లెంత్ వచ్చి మూడు పాయింట్ రెండు ఏడు మీటర్లు ఇంకా వెడల్పు వచ్చి ఒకటి పాయింట్ ఏడు ఐదు మీటర్లు నెక్స్ట్ ఈ హూరోకి మీకు కనుక ఎగ్జాక్ట్ ప్రైస్ కావాలి అంటే మీ దగ్గరలో ఉన్న పవర్ ట్రాక్ షోరూమ్కి వెళ్ళండి ఫ్రెండ్స్ చూశారు కదా పవర్ ట్రాక్ హీరో ఫార్టీ టూ ప్లస్ సూపర్మాక్స్ వేరియంట్ గురించి ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరియు మీకు నెక్స్ట్ ఏ రివ్యూ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఆ రివ్యూ చేస్తాను ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు